హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయ సర్వపిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 4 కప్స్ బియ్యం పిండి తీసుకొని ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసి ఆ తర్వాత ఒక 2 కప్స్ వరకు సొరకాయ తురుము తీసుకోవాలి. ఇలా సొరకాయ తురుము చేసుకొని ఒక 2 కప్స్ వరకు సొరకాయ తురుము కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 1/2 కప్ వరకు శనగపప్పు యాడ్ చేయాలి. ఒక 3 స్పూన్స్ నువ్వులు కూడా వేయాలి. ఇలా నువ్వులు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 1/2 కప్ వేయించుకున్న పల్లీలు కూడా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేయాలి. ఆ తర్వాత కొన్ని ఆనియన్స్ కూడా, ఒక 2 ఆనియన్స్ తీసుకొని 2 ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చి యాడ్ చేసి ఒక 3 పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఎల్లిగడ్డ, జీలకర్ర, కొత్తిమీర గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడి యాడ్ చేసుకోవాలి ఒక 3 స్పూన్స్ వరకు. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని పిండి మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత దోశ ప్యాన్ కానీ చపాతి ప్యాన్ తీసుకొని ఇలా ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసి పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం ఇలా మొత్తం చపాతి ప్యాన్ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఎడ్జెస్ వరకు. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా హోల్స్ చేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేస్తే మంచిగా కాలుతుంది, అందుకే ఇలా హోల్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కాలిన తర్వాత తీసేయాలి. చాలా ఈజీగా సొరకాయ సర్వపిండి రెడీ.